హే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శక్తి బ్లాగ్స్ ఈరోజైతే మా అక్క వాళ్ళ తోటలోకి వచ్చామండి వాళ్ళైతే ఫుల్ బిజీ ఉంటారు డెంటల్ డాక్టర్స్ వీక్ అంతా బిజీ ఉన్నా కూడా సండే వచ్చిందంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ ఫామ్లోకి వచ్చేస్తారు ఎందుకంటే మన ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ వాళ్ళే పండించుకుంటారండి ఇందులో ఇంకా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఆ సాంగ్ ఉంది చూడండి ఆడుతో పాడుతో పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అనే సాంగ్ అట్లా ఫుల్ హ్యాపీగా పిల్లలతో కలిపి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పని చేసేసుకుంటారండి ఇంకా డైలీ వాటర్కి వేయడానికైనా టూ డేస్కి ఒకసారి అయినా సరే మార్నింగ్ వాక్ లాగా వచ్చేసి మంచిగా వాటర్ ఇచ్చేసి వాటి గ్రోత్ని చూసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో బయట ఏ మందులు వేసి పండిస్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అట్లా కాకుండా ఇప్పుడు మన మన ఓన్గా మన కళ్ళ ముందు మనం పెంచిన చెట్లు అసలు ఫుల్ హ్యాపీ కదా ఇంకా వాటికి వస్తుంటే వెజిటేబుల్స్ వచ్చినప్పుడు వాటిని కట్ చేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అసలు ఆ హ్యాపీనెస్సే వేరు ఇప్పుడు చాలామంది టెర్రస్ గార్డెన్లో అందులో ఇందులో పండిస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది ఇది అంత హ్యాపీనెస్ అని చూస్తే కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది నా చిన్నతనంలో మా తాతయ్య వాళ్ళకు పొలాలు ఉండేవి అందులోనే దానిమ్మ తోట జామకాయలు సీతాఫలాలు మెయిన్గా రేగుపళ్ళ చెట్టు ఉండేది మా అన్నయ్య వాళ్ళ మేము ఏం చేసేవాళ్ళంటే అక్క వాళ్ళ అందరం అన్నయ్య వాళ్ళ చెట్టు ఎక్కేవాళ్ళు అక్క వాళ్ళు అందరం కింద వెయిట్ చేసేవాళ్ళం పండ్ల గురించి రేగుపండ్ల గురించి మా అన్నయ్య వాళ్ళు దులుపుతుంటే మేము పట్టుకునేవాళ్ళం కింద కొన్ని పట్టుకోవడం క్యాచ్ పట్టుకుంటే ఎన్ని పట్టుకున్నాము కింద దొరుకుతాయి కదా వాటిని ఏరుకోవడము అసలు మా మ్యాస్ అంతా అక్కడనే వచ్చిందనుకోవచ్చు మేము కౌంట్ చేసుకునే వాళ్ళం మిస్టేక్ అయ్యింది ఇవన్నీ అసలు అది జనరల్గా అంతే ఇక న్యాచురల్గా జనరల్గా ఇప్పటి పిల్లలకు చెప్పేది ఏంటంటే మెయిన్గా బయట చూపించి వాళ్ళకు నేర్పించడం బెటర్ అని నా ఉద్దేశం సో ఇదంతా ఫామీగా ఇదంతా చూసేసాము పిల్లలు కూడా చాలా అలసిపోయి లంచ్ కూడా చేసేసారు అక్కడనే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి